హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. నేనైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నా. చూడండి, ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ వేసుకున్నా. ఉల్లిగడ్డ ఎర్రగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నా. అలాగే కాకరకాయ ఇలాగా సన్నగా తరుముకొని వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో, కామెంట్ చేయండి. వేసుకున్న తర్వాత అయితే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి అన్నట్టు. పసుపు 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. దాని వాటర్ దానికి ఇంకిందాకా నీళ్ళు ఊరుతాయి అన్నట్టు. కాకరకాయ మనము ఆయిల్లోనే వేసినాం కదా, దాని వాటర్ దానికే వస్తాయి. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మనము మూత పెట్టేయాలి కలుపుకొని. దాని వాటర్ దానికి ఇంకిందాకా అయితే మూత పెట్టేయాలి. ఫ్రెండ్స్, కాకరకాయ అయితే షుగర్ పేషెంట్లకైతే చాలా మంచిది అన్నట్టు. పడిగడుపున కాకరకాయ సన్నగా తరుముకొని ఎండలో ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత మనము ఈ మిక్సీ జార్లో వేసుకొని, దాని పొడి ఉంటుంది కదా, పొడి ఏమో రోజుకొక 1 టీ స్పూన్ పడిగడుపున పొడి లేక తినేయాలి. అట్లా తినని వారైతే వాటర్లో కలుపుకొని సుక తాగొచ్చు. మీ గురించి ఒక చిన్న టిప్ అయితే చెప్పిన, కాకరకాయ వేగింది. వేగిన తర్వాత అయితే కారం వేసుకోవాలి. కారం తర్వాత మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేనైతే కొద్దిగా కొబ్బరి పొడి వేసుకున్నా. ఉడక పొడి లేకుంటే మాత్రం నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు, ఓన్లీ ఉట్టిగా కుడక పొడి వేసిన. మా ఇంట్లో అయితే కాకరకాయ నాకైతే చాలా ఇష్టం. ఇలా వేయించుకుంటే అయితే నేనైతే ఇలాగనే వట్టిగా తినేస్తా అన్నట్టు. కాకరకాయ మన లేడీస్కి, షుగర్ వాళ్ళకి, షుగర్ పేషెంట్లకైతే చాలా హెల్దీ ఫుడ్ అన్నట్టు. కాకరకాయ షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది. వారంలో 2-3 సార్లు అయినా తినాలి మనం కాకరకాయ. ఇలా వేయించుకున్న తర్వాత అయితే నేనైతే నిమ్మకాయ వేసుకుంటున్నా. కొద్దిగా పుల్ల పుల్లగా ఉంటుంది అన్నట్టు. ఒక చిన్న సైజు నిమ్మకాయ అయితే ఇలా వేసుకుంటున్నా. వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్, ఇలా మాడితేనే మంచిగా. నాకైతే ఇలాగే టేస్ట్ అనిపిస్తుంది, కరకరలా ఆడతాయి అన్నట్టు. ఇలాగే చేసుకొని నేనైతే మా ఇంట్లో అరకిలో కాకరకాయ అయినా నేను ఒకదాన్ని తినేస్తా అన్నట్టు. మా ఇంట్లో అయితే ఎక్కువ మంది తినరు, మా పిల్లలు కూడా తినరు. ఇలా వేయించుకొని తింటే మాత్రం వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తినాలి, సూపర్గా టేస్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్, మీకు నచ్చితే ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఛానల్కి ఫాలో అవ్వండి ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్, బాయ్. మరి మరొక రెసిపీతో కలుద్దాం.